ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల పాలనలో గతంలో ఎన్నడూ చేయని అభివృద్ధిని రాష్ట్రంలో చేశారని ఎమ్మెల్యే దొరబాబు అన్నారు. యావత్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా పరిపాలన వికేంద్రీకరణ చేపట్టి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, జగన్మోహన్ రెడ్డికి ఎల్లవెల్లా రుణపడి ఉంటామని గడప గడపలో ప్రజలు తెలుపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ కారే సుధా శ్రీనివాస్, జెడ్పీటీసీ గుబ్బల తులసీ కుమార్, సర్పంచ్ బండి డేవిడ్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నా చేశారు, ఎవరికైనా ఉత్తర్వులు ఇచ్చారు. జాన్ గారు విజయాలు అందరికీ ఇచ్చాడు. మేము నెక్స్ట్ జాన్ గారిని మమ్మల్ని ఆశ్రయిస్తాం. అమ్మా, ఇంకో విషయం కూడా మీరు ఎమ్మెల్యేని గుర్తు పెట్టుకోవాలి. మన గ్రామంలో ఇచ్చిన వ్యవస్థలు ఏ గ్రామం లేదు. రెండోది ఏంటంటే బీచ్ రోడ్లు అనుకోని, అదే మన మళ్ళీ స్థలాల్లోంచి కూడా సాగర్మల రోడ్డు ఉందమ్మా. మన మన గ్రామంలో ఉన్న ఇళ్ల స్థలాలు ఎవరికీ లేవు. అది మత్స్యకార భరోసా 10,000 అమ్మా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక 122,000 అమ్మా, మొత్తం జాన్ గారు వచ్చిందల్లా 133,000 వచ్చిందమ్మా. జాన్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇళ్ల స్థలం ఇచ్చారమ్మా. బాగా చేస్తారు కదా మరి. మళ్ళీ వైఎస్ఆర్ అసరా 2,156,000 రూపాయలమ్మా, మత్స్యకార భరోసా 30,000, 97,156 రూపాయలు వచ్చిందమ్మా. మొత్తం జాన్ గారు వచ్చింది, జాన్ గారు బాగా చేస్తున్నారు కదా అమ్మా. జయ జగన్ అన్న, జై జగన్. మీరే బాగుంటారని బాబు ఒళ్ళేటి సత్యబాబు గారు జగన్ అన్న అమ్మఒడి 29,000, మత్స్యకార భరోసా 30,000. రెడ్డి గారు గడప గడపటికి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజున కోనపాకపేట గ్రామంలో మేము తీసుకున్నాం. పెద్దలు ఎంపీపీ కార్యసభ శ్రీనివాస్ గారు, అలాగే జెడ్పీటీసీ గుబ్బల తులసీ కుమార్ గారు, సర్పంచ్ గారు మన దావీది గారు, ఎంపీటీసీ గారు మన బాబులు గారు, ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా, టీం సుదర్శన్ గారు అందరూ కూడా ఈ రోజున గడప గడపకి తిరగడంలో మా అందరికీ తెలిసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు సామాన్య ప్రజానికి అని అందరికీ కూడా ఇచ్చిన వెళ్ళాన్ని నేను చూస్తాను. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ఇంత పారదర్శకంగా ఎక్కడా కూడా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వారి అకౌంట్లోకి వెళ్ళి విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్న వైనాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఆదుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంట్లో కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ముందుగా ఏ రకంగా అంటే వారు ఆ రోజున ఉచితంగా రేషన్ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వివిధ పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా ఆదుకున్న వైనాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేస్తాము. నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అభినందనీయం. ఈ రాష్ట్ర ప్రజానీకం అందరి మన్నల్లో పొందినటువంటి ముఖ్యమంత్రిగా ఓ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రోజున గ్రామాల్లో మేము తిరుగుతుంటే మాకు తెలుసున్న మాట అని చెప్తారు. ఇంచేదంటే మీ అందరం కూడా సర్పంచులు కానీకినా, ఎంపీపీలు కానీకినా, జెడ్పీటీసీలు కానీకినా, శాసనసభ్యులు కానీకినా, పార్టీ ఆ ముఖ్యమంత్రి ప్రజలకు చేయాలనే సంకల్పం ఉంటేనే మేము ప్రజల్లో మేము గౌరవంగా ఆ గ్రామాల్లో కానీ ఆ వీధుల్లో కానీ ఆ ఇంటికి కానీ మేము ఎలగలుగుతాం. ఈ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సగర్వంగా మేము ఆ గ్రామాలు వెళ్ళి ఆ వీధుల్లోకి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ మనిషిని కలిపితే వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఈ రకంగా ఆదుకున్నారు, ఇన్ని పథకాలు వచ్చినాయి, ఏ ఇంటికి చూసినా 1,00,000, 2,00,000, 3,00,000 ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొంది వారి యొక్క ఆనందానికి అవధులేదు. ఈ రోజున ప్రజలందరూ కూడా ఇంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే ఎల్లో మీడియా, తెలుగుదేశం నాయకులు విషం కలుపుతూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు. రండి, మీకు ఎక్కడన్నా సరే మాతో రండి.
ఎక్కడైనా సరే ప్రజలు ఏ రకంగా అనుకుంటున్నారు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఏ రకంగా జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల హర్షం ఎలుగుచ్చుతా ఉన్నారనేది మీరు చూడండి చూసి మాట్లాడండి ఎప్పటికైనా సరే ఈ విధానం మార్చుకోండి అయ్యా తెలుగుదేశం నాయకులకి ఎల్లో మీడియాకి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవం జరిగినటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు నేను ఈ రకంగా ఆయన కూడా మాట్లాడే విధానం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది అటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం అంటే ఒక రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసి మొన్న దీని ముందు ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడికి మీరు ఏ రకంగా ఒక పథకం పెట్టి లాభం చేకూర్చే విధంగా ఏ ఒక్క పథకాన్నైనా మీరు చెప్పుకోగలుగుతున్నారా ఇవాళ చెప్పుకోలేకపోతున్నారే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నింటినీ కూడా ప్రజలు ఆమోదిస్తూ ఉంటే దాన్ని వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడడానికి మీకు అర్హత లేదు తెలుగుదేశం నాయకులకు కానీ ఎల్లో మీడియాకి కానీ ఆ రోజున మీకు ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు 660 హామీలు ఇస్తే ఆ హామీని ఒక్కటి కూడా అమలు చేయనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతే ఆ రోజున ఈ మీడియా అంతా ఏమైంది అడగలేదా ఈ రోజున అడగట్లేదే చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు హర్షిస్తామంటే మీరు మట్టికి మీ ఎల్లో మీడియా మీ నాయకులు ఈ రకమైన వక్రీకరించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను.